the number one mobile retail chain in AP and Telangana. Yentakanna pedda gelle. Think big see. నేను నీ కోసం ఏం తెచ్చానో చెప్పుకో. ఏం తెచ్చారు? పచ్చిమిరపకాయలు బజ్జీలు తెచ్చారా? ఉల్లిపాయ పకోడీ తెచ్చారా? మరి ఏం తెచ్చారు? ప్రేమ గుండెల్లో పెట్టి తీసుకొచ్చాను. అది ఎలా ఇస్తారు? బాసు, నువ్వు వచ్చేసావు అన్న ఆనందంలో తనకు పడిపోయాను. ఈ 10 రోజులు నోటికి తిండి లేదు, చేతులకు పని లేదు. అమ్మా, నువ్వు వచ్చేసావు, చెయ్యి దొరదెట్టేస్తుంది. పదబాసు సినిమాలు తండ్రి వెయిటింగ్. సెకండ్ షో అయ్యాక వచ్చేస్తా కదా, చేపల పులుసు పెట్టు. ఏమండి, ఏమండి ఆ నేరస్తుడు కదలో ఎవరెవరో ఉన్నారు, తలుపులు వేసొచ్చాను. తొందరగారండి. ఆ నేరస్తుడు కదా ఎవరెవరో ఉన్నారు, తలుపులు వేసొచ్చాను. తొందరగారండి. అయ్యయ్యో, ఈ గదండి, ఈ గది, ఈ గదా తలుపులు తెరుచున్నాయండి. నేను తలుపులు వేసే వచ్చానండి. నేను వేసేస్తే తలుపులు తెరుచున్నాయండి. తలుపులు తెరుచున్నాయంటే పారిపోయారన్నమాట. ఇక్కడ ఇద్దరు కానిస్టేబుల్స్ ఉండాలి. ఓహో, వాళ్ళు పారిపోతుంటే వీళ్ళు వెనకాల పడి ఉంటారు. రండి పట్టుకుందాం. లేవండి లేవండి, వాళ్ళు వెళ్ళిపోయారు. అమ్మయ్య బతికే ఉన్నారండి. కుట్టేసి పారిపోయి ఉంటారు. నా కొంప మీదకి వచ్చేసింది బాబు. మీ కొంప మీదకి వచ్చిందా, నా కొంప మీదకి వచ్చిందా? ఏమండో, మీ కొంప మీదకి వచ్చిందా, నా కొంప మీదకి వచ్చిందా? నా శాతి మీదకి వచ్చింది, నా శాతి మీదకి వచ్చింది, నా శాతి మీదకి వచ్చింది బాబు. నేను రా కుయ్యా. ఏమైంది భయ్యా? ఈ ఇల్లు మున్సిపాలిటీ కంటే ముదరస్థంగా ఉంది, ఏం చేయాలో తోచటం లేదు. ఓ పని చెయ్యి. ఏంటి? మానేసి వచ్చాయి మొక్కలు ఎరగదంతా అలా వాగే ఉంటే. మరైతే ఓ ఐడియా చెప్పరా? చెప్పు.
కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళి ఇద్దరు క్లీన్ చేసేవాళ్ళని, లాండ్రీకి ఫోన్ చేసి నలుగురు బట్టలు ఉతికే వాళ్ళని, ఐదుగురు అంటలు తోడే వాళ్ళని, ఇద్దరు వంటలు చేసే వాళ్ళని తీసుకురానా? ఈ ఐడియా ఏదో బాగుందిరా, వెంటనే పని చెయ్యి. పని వీళ్ళంతా పోతే నేనేం చేస్తాను, మనం టీవీయే చూద్దాం. నువ్వు గేమ్ చూడలేదు కానీ పయ్యా, సారీ పయ్యా, బాగా అలసిపోవడం చేత వాళ్ళతో కలిసిపోయి టీవీ చూస్తున్నాను. నోరు ముయ్యరా కుయ్యం, వాళ్ళకి బాగా హుషారు తెప్పించి పల్లోకి దింపు, కోతలు ఆవిడ వచ్చే టైం అయింది. బాగా హుషారు తెప్పించాలంటే ఏం చేయాలబ్బా? ఓకే, ఓమాటం లేకుండా తగేయాలి, హుషారుగా పనిచేయాలి. ఆడవాళ్ళు అసలు సిగ్గుపడకూడదు, మనం బయటికి వెళ్ళి ఆడుకుందాం. ఏమయ్యా ఏగ్రీవరావు, మా నాన్నగారి ఆత్మశాంతి కోసం కదా ఇన్ని లక్షల పోసి ఈ స్త్రీ కళాశాల నీకు అప్పగించింది. ఇప్పుడు ఏమైంది సార్? ఏమయ్యేదేమిటి, ఇవి కస్తూరిబా కాలేజీ ఫలితాలు అనుకో, ఇవి మన కాలేజీ అనుకో, మనమేమిటి ఈ టైప్ లో వెళ్ళిపోతున్నాం? ఆ విషయం నా నోటితో చెప్తే నన్ను నేను సమర్థించుకున్నట్టుగా ఉంటుంది. ఏమయ్యా, మీరు కమిటీ మెంబర్సే కదా, స్వామి గారు ఏదో అడుగుతున్నారో కొంచెం చెప్పండి, నేను ఈలోగా అకౌంట్స్ చూసుకుంటాను. అవునవును, లెక్కలు వచ్చో. ఏమిటి కృష్ణ, నీవేనూ కనిపించడం లేదా? ఏ గోపికెత్తికి వెళ్ళిందో ఏమిటో ఉండు. ఏమండి, ఒక వేణు కొనుక్కుందాం రండి. కొందాం. ఇదిగో ఈ కాలేజీ వ్యాపారం కూడా మిగతా వ్యాపారాలు లాంటిదేనని నమ్మి ఇంత పెట్టుబడి పెట్టానా? ఇటో ఇది ఇటో అటో తేలితే దంపతులు ఇద్దరం ఎంచక్క వేణువులు వాయించుకుంటూ వీధిలో పడదాం. ఎప్పుడు తేలుతుంది? ఉండు. ఇదిగో గణపతిరావు గారు, మీరైనా మన కాలేజీ గురించి అసలు విషయం చెప్పండి. సార్, మనం మిగతా వాటితో పోల్చుకోకూడదు సార్. ఎందుచేత? ఇప్పుడు కస్తూరిబా కాలేజీ తీసుకోండి, ఆ రాజేశ్వరమ్మ మాయల మరాఠీ, గవర్నమెంట్ ఆఫీసర్లతో లింకులు పెట్టుకుని కావాల్సిన గ్రాంట్లు, పరీక్షలకు ముందే క్వశ్చన్ పేపర్ చాటుగా తెప్పించుకోవడం, చాయమిటండి, అన్ని అడ్డదారులే. ఏమిటి కృష్ణ, అలా అడ్డదారులు అంటూ వచ్చేస్తున్నావు, చక్కటి రాజమార్గం ఉంటేను. ఏమండి, నా స్వామిని కొంచెం కనుక్కోండి. ఇప్పుడు చేస్తున్న పని అదే, కాసేపు ఆగు. అయితే ఆ కాలేజీ కానీ ఫస్టులు అని ర్యాంకులు రావడానికి అదే రహస్యం. ఈ రహస్యం ఇక తాగదులండి, జనానికి శుభ్రంగా అర్థమయ్యేట్టు హైగ్రీవరావు పేపర్లో రాయించేశాడు. దానివల్ల మనకు ఒరిగే ప్రయోజనం ఏమిటి? అదే బ్రహ్మముడి, ఆ కాలేజీని అప్రతిష్ఠ పాలు చేసి ఆ కాలేజీ బిల్డింగ్ ఆ స్థలం మనం కొనేసామనుకోండి. ఓహో, అదే హైగ్రీవరావు బ్రహ్మాండమైన ప్రాపర్టీ, బ్రహ్మాండమైన ప్రాపర్టీ అంటున్నారు. ఆ స్థలంలో ఒక పేకార క్లబ్ పెట్టేస్తే లక్షలకు లక్షలు గడించవచ్చు అంటున్నాడు. మీ పిచ్చి ఒకటి కాసేపు ఆపండి. నా స్వామి నిద్రిస్తున్నాడు. నిద్రపో స్వామి, నిద్రపో.